శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి దాటాక భారీ చోరీ జరిగింది. 25 తులాల బంగారం చోరీకి గురైందని బాధితుడు లబోదిబోమంటున్నారు. పలాస కేటీ రోడ్లో నివాసముంటున్న కోట రామారావు ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు చొరబడ్డారు. 25 తులాల బంగారం, 100,000 రూపాయల నగదు చోరీకి పాల్పడ్డారని కాశీబుగ్గ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. పై అంతస్తులో అందరూ కలిసి నిద్రిస్తున్న సమయంలో దిగువన ఉన్న ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం అక్కడకు చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్ఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జరిగిన ఈ దొంగతనంతో పట్టణ వాసులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. పోలీసులు సైతం రంగంలోనికి దిగి దొంగల కోసం గాలిస్తున్నారు. లాకెట్ చైన్ పూర్వం లాకెట్ ఇంకా చైన్ ఉంటుంది అదొకటి, ఇంకా పాపిడి బెల్ట్ ఒకటి, ఇంకా గుళ్ళి పేరు పూర్వం గుళ్ళి పేరు అవి ఒక 2 ప్యాకెట్లు, పగడాల హారాలు 2 ప్యాకెట్లు. మొత్తం ఎంత ఉంటది? 20 తులాలు. క్యాష్ 1 లక్ష పైన. తలుపు అంటే అంగడి తలుపు బయట తలుపు ఎలాంటి అందులో ఉంది. మరి నేను లేచినప్పుడు కిందకి దిగినప్పుడు ఈ తలుపులు 2 దగ్గరికి చేరేస్తున్నాయి. ఇవి ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి, అవి చేరేస్తున్నాయి అన్నమాట. మరి బాత్రూమ్ కోసం కలిసి కవర్ చేయనప్పుడు ఈ సాఫ్ట్ తాళాలు ఇవి ఈ గుర్తేమో అక్కడ పడుతుంది. అంటే సరే ఎలాగింత బరువు ధర పట్టుకొని వచ్చింది అని అనుకుని నేను ఇక్కడ కనిపించాను. నెక్స్ట్ సాపుకి అంటే ఇతను లేచాడు, బ్రష్ చేసి పాటలకు 7 కిలా లేచాడు, బ్రష్ చేసి నసలేదు అని.